హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈ మట్టి ఏమిటి ప్లాస్టిక్ గిన్నెలో పోస్తున్నాం అంటే అనుకుంటున్నారా? ఈ మెత్తని మట్టి రాళ్ళు అవి పెడుతున్నాం, దానికి ఎందుకు ఉంటుంది? వీడియో వచ్చి మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. ఇది మీకు ఒకసారి ట్రై చేయండి. మనకి ఒంటిలో బ్లడ్ శాతం ఉన్న వాళ్ళు మెయిన్ ఇది ట్రై చేయండి. మీకు ఒక 1 వీక్లోనే మీకు బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, గ్యారంటీ ఇది. దానికోసం ఒక మట్టిని తయారు చేస్తున్నాను. ముందుగా ప్లాస్టిక్ గిన్నెకి వచ్చి మనకి వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, అది పోవడానికి చుట్టేపులు హోల్స్ పెట్టుకున్నాను, కన్నాలు. అది మట్టి తడిపి గోధుమలు తీసుకున్నానండి. గోధుమలు వచ్చి ఒక 24 గంటలు ముందుగా నానబెట్టుకున్నాను. చూసారు, అవి మీకు బాగా చిన్న మొలక 24 గంటలు దాంట్లో ఆటోమేటిక్గా ఈ చిన్న మొలకలాగా మనకి కనపడింది. మామూలుగా ఇవి అసలు ఆన్లైన్లో దొరుకుతాయండి. కాకపోతే నేను ఏం చేశానంటే కొట్టు మీద దొరికే గోధుమలనే నానబెట్టుకోవడం జరిగిందంటే వస్తాయో రాదో అనే ఉద్దేశంతో కొట్టు మీద దొరికే గోధుమలనే తీసుకొచ్చి 24 గంటలు నానబెట్టి మనం మెత్తని మట్టిలో వేస్ట్ వాటర్ పోవడానికి ప్లాస్టిక్ దానికి మనం చిన్న కన్నాల కింద పెట్టుకుని అది లైట్గా వస్తాను అలా చేతితోటి. మీకు ఇది ఈ గోధుమ గడ్డ అండి, రసం తాగితే గ్యారంటీగా బ్లడ్ పర్సెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి గ్యారంటీగా యూజ్ ఉంటుంది. గర్భస్త్రీలకు కానీ ఎవరికైనా ఆపరేషన్ పడే వాళ్ళకి కానీ మనం గోధుమ గడ్డి రసం జ్యూస్ ఇస్తే కనుక గ్యారంటీగా మనకి బ్లడ్ పెరుగుతుందండి. అయితే నాకు చాలా ఉంది తెలిసి, కానీ నేను అశ్రద్ధ చేశాను. అయితే మొన్న తీసుకోవడం జరిగింది, జస్ట్ 1 కేజీ తీసుకున్నాను ఫస్ట్. నేను అన్నీ కూడా వేయలేదు, ఒక 100 గ్రాములకి వేస్తున్నాను అంతే. అది అసలు వస్తాయో లేదో నాకు తెలియదు, ట్రై చేద్దాం ఉద్దేశంతో. కాకపోతే అయితే మొక్కలు రావడం జరిగిందండి. నేను 3rd డే చూడండి, మీకు 3rd రోజుది చిన్న మొలకలు వచ్చింది చూడండి, మనకి కంటికి కనపడింది క్లియర్గానే. 3rd రోజు అన్నమాట ఇది. మీకు ఆ రసం తీసిన వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అయితే ప్రతిరోజు 1 గంట మనకి లైట్ మార్నింగ్ 8 to 9 టైంలోని ఎండలో పెట్టండి, గ్యారంటీగా మనకి బాగుంటుంది.